బ్యాక్టీరియోస్. పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇవాళ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరుగుతోంది. కాలేజ్ విద్యార్థులను ఇండస్ట్రీతో అనుసంధానం చేసే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అద్భుత స్పందన లభిస్తోంది. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరుగుతున్న కాలేజ్ కనెక్ట్ కు ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరితో పాటు ఐటీఈసీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, ఏపీ ఐటీఏ సీఈఓ డాక్టర్ బి సుధీర్, ఏపీ ఐటీఏ అడిషనల్ సీఈఓ విన్నీ పాత్రో, లూప్ రియాలిటీ కో ఫౌండర్ జిగ్నీష్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. మేము ఫర్ ఎగ్జాంపుల్ మల్టీబిలియన్ డాలర్ కంపెనీ, వాళ్ళ దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దగ్గర చాలా మంది కమిటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మేమే కాకుండా వాళ్ళు కూడా మీకు పంపిస్తాము. ఈరోజు టెక్ మహీంద్ర కానివ్వండి, ఐటీసీ ఇన్ఫోటెక్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళంతా కూడా ఇది మాకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము మా దగ్గర ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మెంటర్స్ గా ఈ కాలేజ్కి పంపిస్తాము. వాళ్ళు ఈచ్ మెంటర్ విల్ సెలెక్షన్ మెంటీస్ అనే ఉద్దేశంతో మాకు మెంటర్స్ ఈరోజు దాదాపు 200 మంది మెంటర్స్ ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నారు. ఇంకా ఎక్కువ మెంటర్స్ కావాలి మాకు. మనకున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని మనం కవర్ చేయాలంటే దాదాపు 5000 మంది మెంటర్స్ కావాలి, కమిటెడ్ ఇండస్ట్రీ మెంటర్స్. 5000 మంది మెంటర్స్ ఉంటే ఈచ్ మెంటర్ ఫస్ట్ ఫేజ్ లో ఒక్కొక్క మెంటర్ ఒక 5 నుంచి 10 మందిని, అంటే అది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చూడండి, అంత మందికి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. 10 మంది తీసుకుంటే అంత 50,000 స్టూడెంట్స్ బాగుపడతారా 10 మంది అయితే? ఎస్. సో ఫస్ట్ ఫేజ్ లోనే 10,000 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. మా ట్యాగ్ లైన్ కూడా ఏం చెప్తున్నాము, వి వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్డినరీ స్టూడెంట్స్ టు బికమ్ ఎక్స్ట్రాడినరీ గ్లోబల్ ప్రొఫెషనల్స్. సీ ది ట్యాగ్ లైన్, వి వాంట్ టు సెలెక్ట్ ఆర్డినరీ స్టూడెంట్స్ అండ్ వి వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ యాజ్ ఎ ఎక్స్ట్రాడినరీ గ్లోబల్ ప్రొఫెషనల్స్. ఎందుకు గ్లోబల్ ప్రొఫెషనల్స్ అంటే ఈరోజు ఉద్యోగం హైదరాబాద్ లో ఉందా బెంగళూరులో ఉందా కాదు, దే హ్యావ్ టు కంపీట్ గ్లోబలీ విత్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అమెరికా, సిలికాన్ వ్యాలీ ఆర్ హాంకాంగ్, వేరే వేరే గ్లోబల్ కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. వాళ్ళకు అనుగుణంగా మన వాళ్ళు కొత్త టెక్నాలజీస్ కొత్త దీంట్లో నేర్చుకోకపోతే వాళ్ళకి ముందు ముందుకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అన్ని చేంజెస్ వస్తున్నాయి. నేను కనీవి నేర్లేదు ఇలాంటి చేంజెస్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నదే. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎన్ని చేంజ్ వస్తాయో ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు విజువలైజ్. ఇలాంటి పెను మార్పులు, పెను సునామీ టెక్నాలజీ మార్పులు వచ్చినప్పుడు ఆర్డినరీగా ఉద్యోగాలు ఉంటే లాభం లేదు, ఆర్డినరీ చదువులు లాభం లేదు. అందుకని కంటిన్యూస్గా ఒక గురువు అంటూ, ఒక ఎక్స్పర్ట్ గురువు, గ్లోబలీ రెనౌండ్ గురువు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుకున్న గురువు ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వచ్చు, కంటిన్యూస్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. కానీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను అనుకోలేదు, అసలు 4-5 కాలేజీలు పోయిన తర్వాత మనం మెంటర్ దొరకదు ఆపేస్తామని అనుకున్నాను. కానీ ఇండస్ట్రీ నుంచి విపరీతమైన స్పందన వస్తుంది, మేము పంపిస్తాం మీకెందుకు, మిగతా కాలేజ్ కూడా కవర్ చేయండి అని చెప్పేసి ఈరోజు ఆల్రెడీ 200 మంది గ్లోబల్ మెంటర్స్ మనం రెడీ అయిపోయారు. తర్వాత మన మైక్రోసాఫ్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో మా ఆర్ఎండి సెంటర్ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తాం బాగానే ఉంది, కానీ సియాటిల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఏమైనా మెంటర్ చేసేందుకు అవకాశం ఉందంటే వై నాట్ యూజింగ్ ద టెక్నాలజీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా మెంటర్ చేసి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.